అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రేవల్ల సచివాలయ పరిధిలో పాడేరు ఎమ్మెల్యేకే భాగ్యలక్ష్మి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎవరిని పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో మళ్లీ ఎగిరేది వైసీపీ జెండా అని ఆమె అన్నారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, మరో దత్తపుత్రుడు ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్నా మంచి పని చేసే వ్యక్తిని దించేయాలని, దుష్ట చతుష్టయం ఎంత ప్రయత్నం చేసినా ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎవరూ ఏమి చేయలేరన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేరళ, పంజాబ్, మహారాష్ట్ర రాష్ట్రాలు అమలు చేసేందుకు ఆలోచన చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి విజన్ ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు. వడ్డీ ఆసరా పెన్షన్ చెయ్యంత రెండు సార్లు ఇచ్చారు. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరం మళ్ళీ 3,000 పెరుగుతుంది పెన్షన్. జగన్ అన్న మాట ఇచ్చారంటే ఖచ్చితంగా మాట నెరవేర్చే పరిస్థితి. దేవుడి గారు చెల్లా, ఓకే చూడండి. రైతు భరోసా పెన్షన్ 130,39,000 వచ్చింది, అమ్మఒడి వచ్చింది రెండు సార్లు చెప్పండి. అతను మాకు అంతా మాకు లేకపోయినా జనాలకు అందరికి మేలే చేస్తున్నాడు. లేకపోతే పర్లేదు, కానీ జనాలకు అందరికి మేలే చేస్తున్నారు కదా. కాకపోతే మనం తీసుకునే పథకాలకి మనం అర్హులై ఉండాలి. సో ఇప్పుడు మధ్య అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ రావడము, ఈ రోజు మీరు ఎక్కడ చూడండి, అధికారులు గానీ రాజకీయ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ కష్టాన్ని ఊరికనే ఉంచుకోరు. ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు పెంచే ఆలోచన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అండ్ ఈ రోజు ఈ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మన పిల్లలు ఈ రోజు వీళ్ళు పనిచేయడం వల్లే మారుమూల ప్రాంతాలకి కూడా ఈరోజు పథకాలు అందుతున్నాయి. ఎంత మంది ఆశీర్వాదాలు వాళ్ళకున్నాయి. ఇతను పెట్టడమే చాలా గొప్ప అనుకోవాలి మేము, ఎందుకంటే ఇప్పుడు వచ్చి అలాంటి లేదు, అసలు వాలంటీర్లు అనేదే లేదు. ఇప్పుడు వచ్చి చేయిస్తాం అడగటం కూడా లేదు. అంత సర్వీస్ చేసి పట్టుకుని చూడండి. డ్వాక్రా రుణమాఫీ అయ్యింది, పెన్షన్ కొత్తగా ఇస్తున్నారు రండి.